నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చి విద్యార్థులకు చదువుకునేందుకు వీలుగా ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేశామని అదే విధంగా కార్పొరేట్ స్కూళ్లకు తీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చామని టీడీపీ నేతలు అది చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారి మాటలకు ప్రజలే సరైన సమాధానం చెబుతారని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే విద్యకు పెద్దపీట వేశారన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వ పాఠశాలల గురించి పట్టించుకున్న నాదుడే లేడు, కానీ కొన్ని పత్రికలను టీవీ ఛానళ్లను అడ్డుపెట్టుకుని పాత ఫోటోలు వీడియోలు పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రతి విద్యార్థి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా రూపొందిస్తున్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం దాదాపు 45 లక్షలు ఖర్చు పెట్టి మా స్కూల్ డెవలప్ చేశారు సార్. మాకు ఇక్కడ ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే మాకు తాగడానికి నీరు కానివ్వండి, ఇంకా గర్ల్స్ కి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము కళ్ళు కూడా అనుకోలేదు ఇంత బాగా డెవలప్ అవుతుంది అని. ఇంకా ప్రతి ఒక్క క్లాస్ కి గ్రానైట్ సర్ఫేసింగ్ చేశారు, మాకు వర్షం వచ్చినా బాధ లేదు ఎందుకంటే గ్రిల్స్ వేసారు, ఇంకా కిటికీలకి తలుపులు కూడా ఉన్నాయి, మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కి 4 లైట్లు 4 ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్ చదువుకోవడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. ఇంతకు ముందు లాగా కాకుండా ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఇంకా మన కాంపౌండ్ వాల్స్ కూడా చాలా ఎత్తులో బాగా ఉంది సార్. ఇప్పుడు పెయింటింగ్స్ కూడా వేసారు, పెయింటింగ్ వేసినప్పుడు అసలు ఇది మా స్కూల్ అని మాకే డౌట్ వచ్చింది సార్, అంతగా మారిపోయింది అసలు ఈసారి. అబ్బా పాత స్కూల్ ని మార్పించేశారు సార్ మీరు, అంత బాగా డెవలప్ అయింది. ఇంకా ప్రతి ఒక్క స్టూడెంట్స్ విద్యా కానుక అందుకుంటున్నారు, అందులో టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ కొత్తగా సార్ డిక్షనరీ కూడా యాడ్ చేశారు, మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అబ్దుల్ కలాం గారు చెప్పారు కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని, మీ ఆశీస్సులతో మేము ఖచ్చితంగా కళలు మా కళలు మేము సాకారం చేసుకుంటాం సార్, మాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు కెమెరా పట్టు నాన్న, ఆయన క్యాంటీన్ ట్రస్ట్ ద్వారా శ్రీనివాస ట్రస్ట్ ద్వారా చేపించి మీరు చదువుకుంటానంటే ఎంత కాలం అయినా చదివిస్తామని. కోట్ల 27 లక్షలతో 2,52,000 కిట్స్ ఇచ్చాం. మన నియోజకవర్గంలో 4,46,00,000తో 29,166 కిట్స్ ఇవ్వడం జరిగింది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో 1,05,00,000తో 6,890 మందికి కిట్స్ ఇస్తున్నాం. ఒకసారి చంద్రబాబు పరిపాలనను గుర్తుకు తెచ్చుకోండి. 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో వెలగబెట్టాడు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, విద్యను వైద్యాన్ని భ్రష్టు పట్టించాడు. ఏ రోజు కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ మీద దృష్టి పెట్టి పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా బాగా చదువుకుని పైకి రావాలనే తపన ఏనాడు చంద్రబాబులో కనిపించలేదు. స్వార్థం చూసుకున్నాడే తప్ప, స్వలాభం చూసుకున్నాడే తప్ప ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల మీద దృష్టి పెట్టలేదు. చంద్రబాబుకు సంబంధించిన 2 పత్రికలు ఉన్నాయి రాష్ట్రంలో, 2 ఛానల్స్ ఉన్నాయి, ఈనాడు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్, ఈటీవీ. ఈ మధ్యనే పాత ఫోటోలు పెట్టి నాణ్యత లేకుండా పనులు చేపట్టారు, తినేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అని రాసి వాళ్ళకు సంబంధించిన పచ్చ మీడియాలో పతాక స్థాయిలో చూపించారు. బుద్ధుందా అని అడుగుతున్నాను, సిగ్గుందా అని అడుగుతున్నాను. ఎంతోకాలం మీరు చంద్రబాబు భజన చేయొచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ఎప్పుడో పాత ఫోటోలు పెట్టి సరిగ్గా పనిచేయలేదు, కోట్లు దిగమింగేశారని రాశారు.
నేనొక్కటే అడుగుతున్నాను రామోజీరావుని రాధాకృష్ణని, 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వెలగబెట్టాడు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆ రోజు మీరు ఎందుకు అడగలేదు చంద్రబాబుని ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ అన్ని కూడా బాగా చేయమని? మీరు వ్యాపారాలు చేసుకున్నారు, మీ వ్యాపార సామ్రాజ్యాలను పెంచుకున్నారు చంద్రబాబుని అడ్డం పెట్టుకొని. ఆ రోజు మీరు కనిపించలేదు, ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలు మీకు కనబడలేదు. ఈ రోజు మేము చేశాం, ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తల ఎత్తుకొని గుండె మీద చేయి వేసుకొని ఇదిగో మేము చేశాము చేయించాము అని చెప్పే ధైర్యం దమ్ము మా నాయకులకు మా కార్యకర్తలకు ఉంది. మీరు ఎన్ని రాతలు రాసినా